అబ్బాయికి ఇవ్వాలి అడిగిన మాయన పోయాడమ్మో, నేనేం చేసేదయ్యో. ఓ లక్ష్మమ్మ, నువ్వు ఎవరున్నావు నాయన? మాయన పోయాడయ్యా ఊరికనే. ఎప్పుడు డబ్బులు ఇచ్చే పని కథ లేకపోతే ఎట్లా యాడున్నదా సార్? మీరు అసలు మా ఆయన ఊరకనే పోయారు. చూడు, అనవసరంగా ఏడ్చాను కదా. ఏంది అనవసరంగా ఏడ్చావా? నువ్వు ఎంత ప్రత్యేకమే నా తల్లి, నాకు తెలిసి భారీ వంటి నువ్వేనే కనపట్టలేదు. మరి ఒకటా అవన్నీ చూడు, మీ అన్నయ్య ఏమన్నాడు తెలుసా? మనకి తింటానికి తిండి లేదట. తింటానికి తిండి లేదా? చూడు, ఉంటానికి గృహ లేదు ఉంటున్నాడు. వెళ్ళదారు అసలు మనకి ఎందుకు సంబంధం? వెళ్దాం. ఇందాక మా అన్నయ్య మీరు అడిగి వచ్చారు కదా. అవునే, నేను కూడా ఒక మాట అడిగి వస్తాను. ఏమిటి రే? మీరు అంత ఒక బండి కడతా ఉండండి. సరే, కట్టండి. చూడు, ఏంటండి మీ అన్నయ్య అనరాని మాట్లాడు? అయితే నేను మన బండి కట్టేటప్పటికి వచ్చావా? సరే సరే, లేకపోతే పట్టుకోబాక మీకేం సిగ్గా శర్మ అంటారు ఏంటి? అది నిజమే లేదు. నువ్వు చెప్పినట్టే నేను వినాలి కదా. లేకపోతే సంసారం వేడంతో మనకి అంతే కదా. బండి కడతా ఉండండి. అంత కడతాని చూడు, పొద్దు నుంచి బండి తోలి తోలి కాచి పెట్టమే నా కూడా. ఏంటండి నువ్వు తినేది? పండు పండు పెండు నువ్వు తింటున్నావు, నా కూడా కాచి పెట్టలేదు. మరి దాని గురించి ఏంది ప్రేమంతా నీదేనే. దానికి బాధపడతావు నువ్వు? భర్తకి భార్యమైన భర్తకి ఎంత ప్రేమ ఉంటుంది నీకు? అత్తడు అంతే. ఇదేంటే? ఏంటండి ఇందులో పండేది? తినేసానండి. నా ప్రతిపత్తి తినేసావా? మరి నా గతి ఏంటి? ఎండు రోజు తొక్కలేక కొత్త రోజు తినేది తొక్కలా అని జనానికి కూడా చెప్పలే. ఇంట్లో పెట్టింది సారక. నువ్వు పళ్ళు తింటే తొక్కలు తింటేనే అది పట్ల, నువ్వు పళ్ళు తింటే కూడా మాట్లాడుకుంటున్నారు. మా పక్కింటి ఎవరో లేనయా? వాళ్ళది దారి వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎవరు వాళ్ళు బాణాళ్ళు పెళ్ళిళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చారు? నమస్తే అన్నయ్య. భగవంతుడి నిన్ను ఇచ్చేసారా? నిన్ను ఇచ్చే సర్వనాశం అయిపోయాను. నీ ఆయన నా బిడ్డ లక్ష్మీ దేవతను అడుగుతున్నాడు, ఇది న్యాయంగా ఉందమ్మా? అడిగాడా అన్నయ్య? అడిగి అడుగు. నేను ఇవ్వను అన్నయ్య, ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు కావాలంటే చుట్టుపక్కల గ్రామంలో మాకేమైనా పిల్లలు ఇస్తున్నారా అన్నయ్య? చెల్లెలు వెంకమ్మా, నీ మాట నా బిడ్డను నీ గృహంలో ఇస్తే నిలబెట్టి పంచేస్తాను అన్నయ్య. నీ సూరు పిల్లలు నిలుచుని పోచే జీవిస్తున్నా నా బిడ్డ మాత్రం. వద్దమ్మా, కాపుల్ని కళాలని చిన్నల్ని పెద్దల్ని లలిత బాబుని సత్యం బాబుని వెంకటరామ బాబుని కమిటీ మొత్తాన్ని తెచ్చి నీ గృహం ముందు పంచాయతీ పెట్టిస్తా. ఇప్పుడే రావులు పంచాయతీ పంచాయతీ పెడుతున్నట. మన గ్రామ పెద్దలందరూ వచ్చి శివరామయ్య నీకైనా ఒక కానీ ఒక బిడ్డ తిరుపతమ్మా,
నా బిడ్డలు నీ కుమారుడికి ఇవ్వమని జీవనం ఏం చేస్తా వెంకమ్మా పుట్టింట్లో ఆడపిల్ల కంటతడి పెట్టుకుంటా పోయిందంటే ఓ అన్నయ్య ఈ పుట్టిలో సర్వనాశనం అయిపోవాలమ్మా దీపం పెద్ద దిక్కు లేకుండా పోవాలి పడిసావు ఎనకోడు ఎగిరి పడిసావు నేనేం చేసేదిరా మొన్న 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 నేర్చున్నావా అనే గారు కాకపోతారట అలిగి వెళ్ళిపోతారట వెళ్ళిపోతున్నాడు భోజనం తయారు చేసినటువంటి ఆ రంగమ్మ భర్త దాపు చేరుకున్నాడు అన్నయ్య వదిలమ్మా భోజనం తయారైంది వెళ్ళిపోయారు అవును వెళ్ళిపోవడం ఏంటండి వారు వచ్చినది ఇప్పుడు భోజనం కదండి మన లక్ష్మీ తిరుగుతామని వారి అబ్బాయికి ఎత్తి కళ్యాణం చేయాలని అడిగారు అంటే ఏమన్నారండి ఏమన్నారు ఏమన్నారు అవును అంటే మన అమ్మాయిని ఎవరికి ఇద్దామని మంచి ఏమిటే అట్టుండాలి మైకులు అవును అట్లా కదండి ఏదో పోనీయండి అబ్బా ఎప్పుడో ఒకప్పుడు ఏమిటి ఇప్పుడు ఒకసారి జరిగే పనులు కిట్టాటి ఎందుకు లేదు నిన్న బాగానే ఉంది ఏంటండి ఏమిటి మా అన్నయ్య ఏమిటి అడిగిన పరిస్థితి ఏమిటి అంటున్నాను మన అమ్మాయిని వారి అబ్బాయికి ఎత్తి కళ్యాణం చేయాలని అడిగారు మరి ఈయన ఎందుకన్నా ఉంటున్నాను మన వాళ్ళు పేదవారే మనకంటే కోటిస్పడికి ఇద్దాం అనుకుంటున్నాను అయిపోయే వేళ విశేషం మంచిది కాక కోట్ల సులభం ధనం పోతుంది అప్పుడు ఏం చేస్తారు మన కూడా ఏడు వేళ వాళ్ళకి రసిద్దాం కూడా పోతే ఆస్తి మొత్తం వాళ్ళకి రసిద్దాం మొత్తం కౌలు పొలం ఒక అమ్మాయి నాన్నగారు అమ్మ చెప్పిన మాటలో ధర్మం ఉంది నాన్న ఏంటమ్మా ఇంటి ఆడపడుచు ఎవరైనా కన్నీరు పెట్టకూడదు పుట్టింటికి ఇల్లు భస్మ అయిపోతుంది అవును పుట్టింటి పొట్టు తిని పుట్టింటి పేరు చెప్పుకుంటారు ఆడవారు అందుకే వారికి ధన్యస్తి అందుకే కలి ఏంటనా ఆ విధంగా నాన్నగారు నన్ను ఈ కాకాయ వారికి కళ్యాణం చేయండి పరిస్థితి తెలియదు అమ్మా ఏనానా ఏం అమ్మా ఏం వారి పరిస్థితి వారి పరిస్థితి తెలీదమ్మా ఏం జరుగుతుంది వారి చూడ ఈ తగ్గరు తాకుదళ్ళు కట్ట వస్త్రమే లేదు పండ పానుకులే తల్లి వారి గృహంలో పచ్చి మంచి నుడుగులు త్రాగవమ్మా నా మాటను తల్లి ఏడు మేడలు కట్టావు ఒక బిడ్డను జన్మించాను లేదు కలకాలం ఈ ధనం మన దగ్గర ఉండదు నాన్న అవునమ్మా మనకంటే ముందు చక్రవర్తులు రాజాది రాజులు ఓహో అడుగులు పాలైపోయినారు నాన్న అవును రోజు కింకరుడు వారి పరిస్థితి తెలియదమ్మా వారి చుట్ట ఈ తగిలిళ్ళు తాటగదళ్ళు కరెక్ట్ వస్త్రం లేదు పండు పనుబులే తల్లి ఈ తాకుళ్ళు తాటగదళ్ళు సంసారం చేస్తానా మనకి గోపి బావ మేనేజర్ వంటి మించింది ఉంటుందా నాన్న రంజీ గారు కావాలని మేనమేమైనా మేనత్తైనా వారి కుమారుడు గోపయ్యనే కళ్యాణం చేసుకుంటారు ఎవరికైనా ఆడపిల్లని ఇవ్వవలసిందే కదా నా మేనల్ని గోపయ్యకి ఇవ్వాలి బావా
నేను నేత్రాలు కనపోయకపోయినా కానీ దున్న లాగట్లా ఎందు లాగట్లమ్మాయి. మీరు రాగానే తిరుపతి మా గోపయ్య బాబు కళ్యాణం చేసుకుంటాను మాట ఇచ్చింది, అందుకని వచ్చాను బాబు. కొల్లూరు చుట్టూ మాకు అమ్మాయి మా అబ్బాయి చేసుకోడు పిల్లలు తగ్గించండి. పుల్లేందిరా ఏ ధ్యాసడుకు ఆ ధ్యాస అన్నట్టు మేం మాట మా మూడు పిల్లలు మాట్లాడుకునే మాటలేంది, నువ్వు పుల్లులేంది ఆపులేంది, ఆ ఆపుల పుల్లు నుంచి దేశం ఆగమైపోతుంది. అది కాదండి, కళ్ళం పోయినా కానీ కాదండి, ఆడు తాడు పోయినా కానీ ఇంకా సిగ్గుపేట. అది కాదండి, అందుకనే ముందుగానే బాగుపించుకున్నాడు. అది కాదండి, మీరు ఆపు ఆపంటే ఆయన ఏమి అర్థం తీసుకున్నా సంగతి ముందు మీరు చెప్పాలి కదా ఆయనకి. వాడు బాగుండమని జరగొట్టు పెట్టావయ్యాయిందో. సరేలే అది కాదండి, బాబు వెళ్ళిపోతాడు లాక్కొని వచ్చాడు రప్పించారు. లక్ష్మీదేవి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నారు. ఒరే శాస్త్రి గారు ఎక్కడ ఉన్నాడు చూడు. ఏమయ్యా గురుమూర్తి? శాస్త్రి గారు లక్ష్మీదేవి జన్మించింది ఏ రోజున? నక్షత్ర యుక్త లగ్నము దశమై శుక్రవారం 9 గంటల 30 నిమిషంగా ఉందండి. అయ్యా కుదరదు, తిరుపతి కళ్యాణం తిరుపతి చేస్తాను అనుకున్నాం. ఇంకో లగ్నం చూడండి. లగ్నాలు లేవు, చుక్క మూడంలో ఉంది అయ్యా. 6 మాసాల్లాగా లగ్నాలు లేవు ఇక్కడ అయ్యా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టించి కలేశం నిలిపి నిలిపి దంపతులకి కళ్యాణం జరిపించండి. ఓహో, ఆ తదుపరి తిరుపతి చూసుకొని తిరుపతి యాత్ర వెళ్ళిదాము. అక్కడున్న స్వామివారి ఎక్కడున్న స్వామివారి ఇంకో లగ్నవర్తిక అలాగేనండి. ఇంకొక మాట అండి, మీరు మీ గ్రామం మీకు రూపాయి దాచేవారు నాకు తెలుసు. లేదండి, నాకనే చెప్పాగా ఊరంతా షాట్ అప్ అని ఇస్తే మీరు తిరిగివారు. మా ఇంట్లో ఉంటాయి కదా, దీనికి ఖర్చు కదా, డబ్బు కావాలంటే అడిగి తీసుకోండి. ఏంటండి ఏమండి, ఈ రూపాయలు అడగండి, 1000 రూపాయలు అడగండి. మన శ్రీనివాసరావు ఈ శ్రీనివాసరావు గారు ఇంకో శ్రీనివాసరావు టాప్ టిప్ శ్రీనివాసరావు మామూలు రజకులు కాదు వారు. నేను గోడ అనుకోని కాలు పెట్టా. గోడ చెప్పలేదా? గోడ అని చెప్పొద్దోడు, మంచి మంచివాడు. మంచివాడు అయితే గోడ ఏమైంది? ఎంత కావాలి పెళ్ళికి, బట్టలకి, ఖర్చులకి మొత్తానికి కలిపితే ₹1000 సరిపోతుంది వారికి. ఏంటండి 1000 రూపాయలు ఎలా సరిపోతాయి అన్నాడే అన్నాడండి. కావండి ముద్దు వచ్చే రూపాయలు సంఖ్య ఎక్కాలండి. 2000 అడగండి. 2000 రూపాయలు బ్రిటిష్ పరిపాలన 17వ శతాబ్ది కాలం. 2000 రూపాయలు అట్లా జాలకి పోసిన నడు కట్టాడు కాకండి. మనం వచ్చిన సమయం మంచిది. అవునండి, కోటేశ్వరుడు పెట్టి మన పేద మరి కోడలు కాబోతుంది. అవునవును, కూర్చో బయట త్వరగా గోపితో చెప్పాలి. ఒకే దొక్క బండి కట్టాడు చూడతాం. Yeah.
చేరుకున్నారు. కన్నకుమారు గోపిరాజు చూచాడు, గోపయ్య కోరమేసం కలిగిన వాడు. గోపయ్య పెళ్లి మేనత్త కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మ. అవును, ఆనంద వరకు పెద్దవాడేందుకు మా అమ్మ నాన్న ధర్మం చేస్తున్నారు. ధర్మ ధర్మాలే జరుగుతున్నాయి అని చెప్పి చిన్నప్పటి నుంచి వీడికి మంచి దుస్తులు గుర్తించారు. చిన్నప్పుడు కాడి నుంచి దుస్తులు ఆడి వీడికి ఘోషే. మీ అన్న ఇచ్చిన 2000 ఉన్నాయి, ఇక గోపయ్య బట్టలు ఎలా ఉంటాయి తెలుసా? ఎందుకయ్యా గోపయ్య బట్టలు? ఇంకా కట్టవరి ఫలం తెలిసిపోవాలి. పెళ్లికి కూడా ఘోష పెడితే పెరిగిపోవాలి. లేదు లేదు, ఆ రోహం మీద ఘోషిస్తే అమ్మ తమ్ముడు అసలు ఆ నలుపు మీద ఎత్తుంటాడు సింహం ఘోష. మామూలుగా బాలమోహన్ అని ఉంటాడు. అదేం కాదు, అందరి గోపయ్య పెళ్లికి మాట చేశారు, చాలా బాగా చూచారు. ఎలా ఉన్నాడు గోపయ్య? పవిత్రమైన గోపయ్య చూస్తున్నారు. ఈ రోజు మన నటుబాల గ్రామంలో అమ్మవారి కళ్యాణ మోత్సవం జరుగుతున్నారు. పూజ కూడా చాలా చక్కగా చేశారు. పూజ ఎంత బాగుంటే కథ అంత బాగా ఉంటుంది. ఈ విధంగా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయకుండా 2394 ప్రోగ్రాం జరుగుతున్నది ఈ రోజున. ఇన్ని ప్రోగ్రాం కూడా ఆ తల్లి శక్తితోనే జరుగుతున్నది. గోపయ్య తిరుపతి మనకి ఎలా నడుస్తున్నారు నలుడు? శ్రీలక్ష్మి పూజలు చేయరమ్మా మనసారా తల్లిని గొలు హారతి హారతి తయారు చేసుకోవాలి. అమ్మ నక్షత్రం పంపించాలి ముందు. నలుగురు పంపించారు ఒకేసారి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర మా తమ్ముడు గారు, మా బామర్ది దేవి స్వామి గారు, నా బామర్ది నాటూరి వెంకటేశ్వర గారు, నా తమ్ముడు హారమలేశ్వర భక్తుల గారు, చేచి నాగమల్లేశ్వర గారు, వెంకటేశ్వర మా సొంత తమ్ముడు కేశవ గారు మన్నయ్య గారు, మరియును నా మనవడు పవన్ కళ్యాణ్. ఈరోజు మా బంధువులందరూ నా ముందు కూర్చున్నటువంటి వారు, మా అక్క చెల్లెమ్మలు, నా భార్య, నా మనవరాళ్ళు, నా అందరూ కూడా ఉన్నారు. పవిత్రమైన గోపయ్య కళ్యాణం జరుగుతున్నది. నలుగురికి రామయ్య అయ్యా నందకుమారుడా నలుగు నడుస్తున్నారు గోపయ్యకు హారతిస్తున్నాడు. గోపయ్య ఎలా ఉన్నాడు తమ్ముడు? గోపాలకృష్ణుడు అలాగని మన వేటపాడి గ్రామంలో కళా కార్యక్రమం జరిపిస్తూ లలిత బాబు గారు, సత్యం గారు, వెంకటరావు గారు కమిటీ వారు అందరూ కలిసి బాలాల సుజాత గారి ఇంటి గారు ఎలా భోజనాలు తయారు చేశారు, కథ వారితే కాకుండా వారు ఇచ్చిన బంధువులు కూడా 20 కూడా భోజనం చేసింది. అవును, రండి మన శివ రామ
లేదండి. మీరు కథ వాళ్ళందరూ వస్తున్నారని పిండివంటలో ఏమైనా చేసి ఉన్నారా మన వాళ్ళందరూ? ఒట్టి భోజనాలు అనుకుంటున్నా నేను. సుజాత గారి లక్ష్మీ తరఫున కళ్యాణ మహోత్సవం జరిగిపోయినది. ఆ సంవత్సరం మన కళ్యాణమైనటువంటి పట్టుకోవడం తీసుకొచ్చున్నారు పెరికంచి పిల్లలు. ఒకనాడు ఏకంగా చూసి దేవి మన కొడలు బాలే ప్రేమలు ఉన్నది ఉగాది కోడిని చేయించాక మీరు కూడా బండి కట్టుకుని వెళ్ళి మన లక్ష్మీ తరఫున మరి వెంట పెట్టుకురండి. అలాగే దేవి అనగానే కాకాలకి ఇష్టయ్యా ఉగాది కొడేరు కానీ మరి కొత్త కూడా తీసుకెళ్తున్నారు. నేను లక్ష్మీ తరువాత తీసుకెళ్ళదు చిన్నబాబు గారు. ఏం తీసుకొచ్చా? అదే ప్రశ్న అండి. నాకున్నది తీసుకొచ్చానండి. ఒక్కెద్దు ఒక దున్న పది బండి కొడుకు సరాసరి వచ్చేసాను. నాకున్నది అదే కదండి. మీరు ఫోన్ చేశాడు ఐదు బండ్ల సారితో సంబరాలతో మేళ్ళ తాళ్ళ మృదంగాలతో తిరుపతిని ఘనంగా తీసుకొస్తాను. అలాగే బావగారు ఫోన్ చేశాడు. నమస్తే. అలాగే భోజనం ఫోన్ చేసి వెళ్తున్నాడు రంగమ్మ. నాది ఆడపిల్లన్న తర్వాత పెళ్ళి అవగాని మారిపోతారు. మారిపోతారు కదా, పేరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. అవును, అత్తవారింటికి పంపవలసిందే. తప్పదు కదా, ధర్మం ధర్మాన్ని ఎప్పుడు తప్పకూడదు. అవునండి. నన్నీ వెళ్ళి సారి తీసుకొస్తాను. అలాగేనండి. ఎదగాళ్ళ వెంట పెట్టుకోండి. ఐదు వెళ్ళ సారి ఐదు గోవులు. సుదినమైనటువంటి సోమవారం బయలుదేరించారు బంగారు బొమ్మ తిరుపతి. ఇవన్నీ నా వెంట పంపిస్తున్నారా నాన్న? అవును తల్లి. నాన్న ఏమిటమ్మా? నాకు కావాల్సింది కాదు. మరి నేను జన్మించిన రోజు జన్మించిందంటున్నారే, ఆ పుచ్చి కొమ్ముల జన్మకు గోవులు నా వెంట పంపండి చాలు. తిరుపతి నాన్న లక్ష్మి జన్నుగు ఒక్కటే కదమ్మా. ఆ జన్నుగుతో పాటు ఐదు గోళ్ళు పంపిస్తున్నాను. ఐదు వాళ్ళ సారా చీర మన దాసీ పాపమును నీ వెనుమంటే పంపిస్తున్నాను తల్లి. నాన్న ఏమిటమ్మా? తల్లిదండ్రులు రాసిన సూచి ఏ గ్రంథము చదివినాను? తల్లి తండ్రి గురువు దైవమని రాశాను. అవును, తల్లిని మించిన దైవమే లేదు. నవ మాసములు పోసి కానీ పెంచిన తల్లి, తల్లి దేవుడికంటే ఎక్కువ కదా. అవును, తల్లి సనుబాలుతో పాలు ఇచ్చేటప్పుడు కూడా బిడ్డ గుండెల మీద తంతు పాలు తాగుతాడు. అవును, అటువంటిప్పుడు ఆ తల్లి చెదిరించుకోదు. తల్లి ఆ బిడ్డ అరికాడు ముద్దు పెట్టుకుంటూ పాలిస్తుంది అంత. అవును, అటువంటి అమ్మ ఇక దొరకదు. అవును, అందుకే తల్లి తండ్రి గురువు దయమని రాశారు పెద్దలు. ఆ తల్లిదండ్రులు ఆ పాదాలు దొరికి అమ్మా చల్లకి వెళ్ళి పెళ్ళిరా తిరుపతమ్మా అవునవును అని ఆ కన్నీళ్ళు భాషలో కలిపింది కదా తల్లి. వెళ్ళి వస్తానమ్మా. ఆ తిరుపతమ్మ సారి చూసి
సాధించుకొని మొత్తం వారు కుడి పాకాలు వేస్తున్నా. అవును తల్లి. ఉంటుందా? ఉన్నావమ్మా. లేని రమ్మన్నా రాదు. రాదు తల్లి. ఒకటి రాసిన వ్రాత కన్నా కలదా నూరేళ్ళు. అవును. ఒకరికి వచ్చిందని మనం వేడ్చినా మనకి రాదు. రాదు తల్లి. ఒకరికి వస్తే మనం సంతోషించాలి. అవునమ్మా. మాకు కూడా కలుగు చేయని దేవుడిని అడుక్కోవాలి. కీర్తే కదా, అప్పుడే లభిస్తుంది దేవుడి ఆగ్రహం అని చెప్పి ఈసారి పంచుకుంటూ వెళ్ళాలని ఆలోచించేసి అత్తవాడిని కీర్తి రావాలని చెప్పి ఈ తిరుతం కథల పోటీల్లో మొదటిసారిగా కీర్తి వచ్చింది చీరాల అనపరెడ్డి కోటేశ్వరమ్మ గారికి. వారి బంధువులు ఆ వీధిలో వెంకటేశ్వర దేవస్థానం దగ్గర ప్రసాద్ తీర్చి వెనక పక్క పోటీల్లో చైను బహుకరించారు. ఆనాడు ఎస్ఐ గారు సాయిబాబా గారు వాడి చేతుల మీదుగా బహుకరించారు. అక్కడ నుండి ప్రారంభమైంది బంగారు ప్రైజులు. తర్వాత వేటపాలెం కమ్మనారాయణమ్మ గారు, తిమ్మసౌదరం దేవమ్మ గారు, అలాగనే నూజులపల్లి నూజులపల్లి శాష్మ గారు, రాతపూడిలో నాలుగు సేవల బంగారం ప్రైజ్ వచ్చినది, ఉప్పుటూరి హస్తకంకణం ఉప్పుటూరి నారత్తమ్మ చౌదరుడు, అలాగనే చదలవాడ చదలవాడ నాయుడు వీరమ్మ గారు జయమ్మ గారు బహుకరించినారు బంగారు పొంగరం. అమనబ్రోలు అమనబ్రోలు వాస్తవ్యులు మంగళి సుబ్బారావు గారు బంగారు పొంగరం బహుకరించినారు. అగ్రహారం నాయుడు వీరయ్య గారు బంగారు పొంగరం బహుకరించినారు. ఆ విధంగా ఎన్నో ప్రైజులు వచ్చే ఒంగోలు అమనబ్రోలు అమనబ్రోలు వెంకట సుబ్బయ్య మాణిక్యమ్మ గారు బంగారు పొంగరం. చీరాల్లో చీరాల్లో యాదవరాజులు కడ వెంకటేశ్వర గారు ఆవుదొంగల రైలు బంగారం బహుకరించినారు. పట్టుకునేటువంటి వారు బట్టలు ఇచ్చినటువంటి వారు శాలువులు ఇచ్చినటువంటి వారు చాలా మంది ఉంటారు వారికి మా ధన్యవాదాలు. ఒంగోలులో రజకులు బహుకరించినారు అనవరపాళ్ళు. అలాగే ఎన్నో ప్రజలు ఆ తల్లి దయంత కరుణ చేత వచ్చినారు. ఇప్పటికి కూడా ఉపవాసం ఉండే చేస్తూ కృష్ణగారి దగ్గర నుండి అమ్మవారు లీనమైపోతుంది, ఆ పాత్రలు లీనమైపోవడం జరుగుతుంది. అది ఆ తల్లి ఇచ్చిన శక్తి మనకి. తిరుపతి కీర్తిగల ధాతల్లే ఊరు ఊరు వాడవాడ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ పేర్లు చెప్పాం. అలాగనే మన లాస్ట్ జిల్లా ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూడా నాయుడు అంతా అక్కడ ఎక్కువ ముక్కు పోగులు నాయుడు వారు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాగే చెప్పారు ముక్కు పోగులు. అలాగనే తర్వాత ఏం చేసింది చూడండి, నా ధర్మ ప్రకారం నా ప్రక్కన 30 సంవత్సరాలు ఉన్నాడు నా బావమరిది ఈవి స్వామి గారు. చెదలవాడలో వచ్చినటువంటి మంగళ సుబ్బారావు గారు బంగారు పొంగరం ఆయనకు బహుమతి చేశారు. చెదలవాడలో వచ్చినటువంటి బంగారు పొంగరం నాయుడు జయమ్మ గారు ఇచ్చినటువంటి నా తమ్ముడు వెంకటేశ్వర బహుమతి చేశాం. అమరవరంలో బహుమతి చేసినట్టు బంగారం అన్నయ్య కేశవరావు బహుమతి చేశాం. అలాగనే అన్ని నేనే ఉంచుకోకుండా నా ప్రక్క ఉన్నటువంటి వాడు కూడా ఇచ్చేసాం. సుసమాధ్యాలు సారి వచ్చి ఎప్పుడు వస్తున్నారు సఖులు ఎవరు చూశారు? ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ అత్త వారింటికి ఆడపిల్లని పంపే సమయం ఉంది. కన్న తల్లి చూస్తుందట నా బిడ్డకి ఏ సఖును ఎదురొస్తుంది, ఎలా జరుగుతుందో. ఆ సఖును చూసిన కన్న తల్లి ఆ గర్భం సోకి తప్పించిపోయింది.
శోభాన్ని మెత్త వారికి రమానికి పెడుతున్నా. చూసావా, భగవంతుడు వ్రాస్తాడు. అవును, మరి ఆ రంగమ్మ గర్భ సహిత తిరుపతి రేపు మరలా మంచి రోజు చూసి పంపిస్తాను అమ్మా. తిరిగి రాదు అమ్మా. కన్న తల్లి, ఏమిటి తిరిగి మన గురానికి నమ్ముతున్నారా? అవును. లేదమ్మా, నేను ఇక్కడికి తిరిగి మన గురానికి కూర్చున్నట్లయితే వచ్చినట్లయితే చోత్యప్రదించే ఏమనుకుంటారమ్మా? ఏమంటున్నారు? కన్నవారు చూస్తే కన భాగ్యవంతులు, కట్టుకున్నవారు చూస్తే కనిపేదవారు, తన దాన్ని వదిలిపెట్టే వెళ్ళలేక